హాయ్ అండి, ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ను ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి డీప్ నెక్ కాదు, అలా అని చెప్పేసి పైకి నెక్ కూడా కాదు, మనం మీడియం నెక్ అనమాట. ఆ మీడియం నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసామో నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను, కావాలంటే కింద ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లోనే కుట్టామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అంతా కూడా నేను గమ్ముతో జాయిన్ చేశాను, ఓన్లీ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు, అదేవిధంగా మన హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి జాయిన్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అడుగు భాగాలు పెట్టేసుకుని ఏ షేప్ అయితే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్, ఆ పైన మన మెజర్మెంట్తో కట్ చేసిన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్. నా దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ని కూడా సేమ్ క్లాత్ కింద తీసుకున్నానమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైనింగ్ మీద పడేటట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలాగా చూడండి, ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా రెండోది కూడా అంతే అండి. ఒరిజినల్ క్లాత్ మన వైపుకి కొలతలతో కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఈసారి ఫస్ట్దేమో ఉక్స్ పట్టి వైపు వచ్చేది పాదం వైపు పెట్టాం, ఈరోజు సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది ఈసారి అయితే ఇటు పెట్టుకోవాలన్నమాట పాదం వైపుకి. ఇలా నీట్గా కుట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడా. నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేసాను అలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి సమానంగా క్లాత్ ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినాయి. సో నేను చెప్పిన మెథడ్లో కుట్టుకున్నారంటే మాత్రం మీకు ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో, లేకపోతే మనకి ఉక్స్ పట్టి కాజపట్టి హైట్ ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట, అలా రాలేదు మిలికలుగా వచ్చింది అంటే మీకు కట్టింగ్లో పొరపాటు చేసినట్టు. ఆ తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్ ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకుని ఒక రెండు పావు పొడుగుతో స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి, అంటే చంక దగ్గరున్న డాట్ మెయిన్ డాట్గా పట్టుకుని మనకి చంక దగ్గర డాట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. రెండో చూపిస్తాను చూడండి, రెండో సైడ్ ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలన్నమాట. పొడుగు వచ్చేసి మనం ఎంత అయితే కట్టింగ్లో పెట్టుకున్నామో మార్కింగ్ అంత. తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గరున్న ఇలా డాట్ ఇలా నీట్గా, తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్ చూడండి, ఇలాగా ఇలా పట్టేసుకుని చంక దగ్గర డాట్ ఫోల్డింగ్ వైపుకి ఇలాగా నీట్గా చంక దగ్గర ఫోల్డింగ్ చేసుకుని మెయిన్ డాట్కి ఎదురుగుండా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది చూడండి, అలా నిలబడుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆటోమేటిక్గా ఎటు రావాలో అటే వస్తుందండి నేను చెప్పినట్టు కుట్టుకుంటే. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళేది ఎటు వస్తుందో చూసుకోండి, ఇది వస్తుంది అనమాట, ఈ షేప్ బెల్ట్ అనేది వస్తుంది. ఇలా పైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేస్తున్నామండి, ఎక్కడ కూడా ఒక పోగు కూడా బయట కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుని సింపుల్ మెథడ్ అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నా అలాగా, దీనివల్ల మనకి ఖర్చులు బయట కనిపించో ఇంకా ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి ఎడమ చేతి వైపుకి ఏది ఉంది ఏంటనేది. ఇంకొక షేప్ బెల్ట్ కూడా మనం స్టిచ్ వేసేద్దాం. ఇది వచ్చేసి అడుగు భాగంలో వచ్చింది. ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి పైన వచ్చింది కదా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన, ఇది అడుగు భాగంలో వస్తుంది అనమాట. అలా వస్తేనే మనకి ఉల్టా సీత పడకుని ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోండి. నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది. దానికోసం 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ లైనింగ్ 2 తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ పలచగా ఉంది కదా, లైనింగ్ క్లాత్ జాయిన్ చేశాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను. ఇది డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల 1.5 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకొక 1.5 ఇంచ్ అనేది బయటకు ఉంటుంది అనమాట. ఈ బయటకు వచ్చిన ప్లేస్లో మనం కాజాలు వేస్తాం. మళ్ళీ ఇలా తిప్పేసుకుని పాదం ఇంచు డిఫరెన్స్ తోటి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కాజా పట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి, చూస్తారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీనికి మనకి ఇంకా కొంచెం లైట్గా తక్కువైంది ఒక గీత అంతా. నేనైతే ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి, అంత కరెక్ట్గానే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కోసం మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పైనుంచి, మనం కాజా పట్టి కోసం ఫ్రంట్ పార్ట్ అడుగు భాగం నుంచి స్టిచ్ వేసుకున్నాం కదా, హుక్స్ పట్టి కోసం ఫ్రంట్ పార్ట్ పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. అది కూడా లైనింగ్ క్లాతే ఉండాలండి, ఒరిజినల్ క్లాత్తో కుట్టకూడదు. పైనుంచి స్టిచ్ వేసుకుని 1.5 ఇంచ్తోటి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఫ్రిల్ పెట్టి నీట్గా ఇలాగా పొడుగ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని కట్ చేసుకోండి. మళ్ళీ టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ వదిలేసాం కదా లోపలికి, అంటే అడుగు భాగంలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. బయటకి ఏం కనిపించకూడదండి, హుక్స్ పట్టి కదా ఇది, బయటకి కనిపించకూడదు అనమాట. అందుకనే మనం 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాం. కరెక్ట్గా ఉంటుందండి, 3 ఇంచులు 1.5 ఈ రెండు కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట హుక్స్ పట్టి కాజా పట్టికి. సో ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇంకోసారి చెక్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వచ్చేసింది, అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకుని నడుము దగ్గర కరెక్ట్గా పెట్టుకుని మనం కటింగ్లో ఎంతైతే మన మార్కింగ్ వేసుకుంటాం కదా, 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని మార్కింగ్ వేసుకుంటాం కదా, ఫోల్డింగ్ వైపుకి వచ్చేసరికి 1/2 ఇంచ్ అవుతుంది అనమాట. షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, నడానికి కరెక్ట్గా వేసేసుకుని షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసేసుకోవాలి, నడుము దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు రెండింటిని కరెక్ట్గా పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్ని. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెడదాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. అంటే ఖచ్చితంగా మనం డాట్లు వేసాం కాబట్టి కొంచెం కిందకి దిగుతుంది కాబట్టి ఆ క్రాస్ కింద కట్ చేసుకోవాలి. సో నేను కటింగ్లో చెప్తా ఉంటాను కదా, 1.5 ఇంచ్తోటి మనము కూరను కట్ చేసి పెట్టుకోవాలని. ఇది నడుము లూజ్ దగ్గర జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఇలాగా పైన పెట్టేసుకుని బ్లౌజ్ పైన డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. మళ్ళీ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ వేసేద్దాం ఇలాగా మొత్తం కూడా. ఇదంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి నాకు కరెక్ట్గా తెలిసిపోతుంది నడుము లూజ్ కరెక్ట్గా పెట్టినట్టు. సో నడాన్ని ఇలాగ మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు కూడా మనకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలాగా అంటే ఉక్స పట్టి ఉక్స పట్టిది, కాజా పట్టి కాజా పట్టిది, ఇలా కరెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ నీట్గా సదిరేసుకుని మనకి షో నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి. ఇలాగ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. సో ఇలా స్లోప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత నెక్ వైపు స్లోప్ ఇవ్వండి. భుజాలు జారకుండా ఉంటాయి, కొంచెం కట్ చేసుకోండి క్లాత్ అనేది నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకి క్రాస్గా. సో ఇప్పుడు మనం పైపింగ్ వేద్దామండి. లైట్ గోల్డ్ షేడ్ ఉన్న పైపింగ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నాకు బుటాస్ లైట్ షేడ్ వచ్చాయి. క్రాస్గా క్లాత్ని కట్ చేసేసుకోండి. 1.5 ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మనకి ఒక పీస్తో అయితే మనకి నెక్ రౌండ్ రాదు, ఖచ్చితంగా జాయిన్ చేయాలి. 2 క్రాస్లు ఆపోజిట్లో పెట్టేసుకుని, అంటే ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కార్నర్స్ని కట్ చేసుకోండి. తర్వాత 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టండి. మనకి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా చూడండి, ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా 1 సైడ్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి.
ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేను కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దగ్గర నుంచి చూపిస్తానండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఎలా కుడుతున్నాను చూసారు కదా, అలాగా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా కూడా రౌండ్ తిరిగే చోట చూడండి, నేను ఎక్కడ సాగదీయట్లేదు. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఇలా చిన్న ఫోల్డింగ్ వచ్చేటట్టు ఉంచుకుని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగ నీట్గా రౌండ్ తిరిగే చోట ఇక్కడ కూడా అంతే. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని, ఇలా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఆ కచ్ అంతా కూడా మనకి బ్లౌజ్ వైపుకి వెళ్ళిపోవాలన్నమాట. బ్లౌజ్ వైపుకి వెళ్ళిపోయేటట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు ఎక్కడ పడాలంటే థ్రెడ్ పక్కన పడాలి. అలా పడాలంటే మనం సెట్టింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఎలా సెట్ చేసుకోవాలో. సూది అనేది మనకి థ్రెడ్ పక్కన పడేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట. చాలామందికి థ్రెడ్ మీద పడుతుందక్క, సూది ఇరిగిపోతుందక్క అంటున్నారు కదా. సెట్టింగ్ చేసుకుంటే అలాంటి పొరపాటు జరగవండి. ప్రతి మిషన్లోనూ ఒక సెట్టింగ్ ఉంటుంది. పెద్ద మిషన్లో ఎలా చేయాలని చెప్పాను, జాక్ మిషన్లో కూడా ఎలా చేయాలో చెప్పాను, చిన్న మిషన్లో కూడా పెద్ద మిషన్ చేసినట్టే చేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకొని థ్రెడ్ని ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేయండి. రెండోసారి మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు రెండో వైపు, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు అలా స్టిచ్ చేసేసినా పర్లేదు. సో ఈ కస్టమర్కి స్టిచ్ వేయటం అనేతేనే ఇష్టము, అందుకు నేను వేసేసాను అన్నమాట స్టిచ్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. నెక్ అనేది రౌండ్గా, పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో నేను చెప్పిన మెథడ్లో కుడితే ఇలాగే నీట్గా వస్తుందండి. సో తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం. దానికంటే ముందు హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. నాకు కార్నర్కి కొంచెం లైట్గా తక్కువ వచ్చింది కదా, ఆ తక్కువకే కదా అని వదిలేస్తే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అన్నమాట. సో ఆ తక్కువే కాబట్టి జాయిన్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇలాగ కట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయాలి. ఇక్కడ కట్ చేసుకోండి, మనకి ఇంత తక్కువైందనమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా ఇలాగే. ఇలా నీట్గా కట్ చేసుకుని రెండో సైడ్ అంటే రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ వేసేసేయండి. ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. గోర్తో గీకేసుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంత క్లాత్ అనేది మనకి కావాలి కాబట్టి జాయిన్ చేశాను. ఇది కూడా అంతే, నీట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను తిప్పేస్తాను ఈ హ్యాండ్ని. ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపు పెట్టుకుంటున్నాను. దీనిపైన లైనింగ్ క్లాత్ జాయింట్లు అనేవి మనకు కనిపించేటట్టు వేసుకుంటున్నాను. కచ్చు అనేది మనకు కనిపించేటట్టు వేసుకుంటే తిప్పినప్పుడు ఉల్టా అనేది లోపలికి వెళ్ళిపోతుంది, సీదా అనేది బయటకు వస్తుంది అన్నమాట. చూసుకోండి, నేను చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ కొంచెం ముడతల కింద ఉంది. సో ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బార్డర్ అనేది ఫోల్డింగ్లో ఉందండి, అంటే హ్యాండ్ క్లాత్ అనేది చూసారా ఓవర్లాక్ చేసిందనమాట. అంటే మనం తిప్పామనుకోండి ఫినిషింగ్ నీట్గా రాదు, లావుగా వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇలాగ క్లాత్ అనేది అలా ఉందనమాట. చివరి అంచు అనేది ఫోల్డ్ చేసేసి ఓవర్లాక్ చేసి పెట్టేశారు వాళ్ళు.
సో ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటేనే బెస్ట్. సో ఇటువైపు తిప్పేసుకుని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేయండి. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను చెప్పినట్టు కట్ చేయండి, నేను చెప్పినట్టే కుట్టండి, అప్పుడే వస్తుంది. లేకపోతే మళ్ళీ మార్పులు జరుగుతాయి. అప్పుడు బ్లౌజ్ కుదరలేదు మీ మెథడ్లో అంటే మాత్రం అది మీ మిస్టేక్ అవుతుంది తప్ప నా మిస్టేక్ అవ్వదు. ఎందుకంటే నేను కుట్టే ప్రతి బ్లౌజ్ కూడా కస్టమర్ బ్లౌజులే. మావి ఎవరివి లేవు దీంట్లో, కస్టమర్ బ్లౌజులే. మళ్ళీ నేను చూపించిన బ్లౌజ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆది బ్లౌజ్గానే వస్తుందండి. కొత్త బ్లౌజ్ అయితే ఇవ్వరు, ఎందుకంటే అవి బీరువాలో పెడతారు కదా. పాత బ్లౌజులు ఇస్తారు. ఆ పాత బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజులు అయితేనే ఉంటాయండి కంపల్సరీగా. ఈ ఏరియాలో మొత్తం కూడా, మా ఏరియాలో మొత్తం కూడా, అంటే ఏరియా అంటే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల మొత్తం కూడా నేను కుట్టిన బ్లౌజులే ఉంటాయి. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళనమాట. ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే. వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇక్కడ కూడా అంతే. చూడండి, సో ఇటు సైడ్ కూడా ఇలాగా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ కొంచెం క్లాత్ అనేది మనకి జాయింట్ పడుతుంది ఒరిజినల్ క్లాత్కి, దాన్ని జాయిన్ చేసుకోవాలి. లేకపోతే ఫినిషింగ్ బాగోదండి జాయిన్ చేసుకోకపోతే. ఇలా కొంచెం క్లాత్ని కట్ చేసుకుని జాయిన్ చేసేద్దాం. ఇలా నీట్గా జాయిన్ చేసేద్దాం. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగసిన క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము. ఇలా ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకోవాలండి హ్యాండ్కి. ఆ టక్ అనేది మనకి సైడ్ జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ జాయింట్స్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర రావాలన్నమాట. ఆ టక్ అనేది రఫ్ ఇచ్చేసుకోండి. రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టుకోవాలి హ్యాండ్ని. ఏ హ్యాండ్ అయితే ఫ్రంట్కి ఫ్రంట్ వస్తుందో బ్యాక్ బ్యాక్ వస్తుందో చూసుకోవాలి. చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా. ఇప్పుడు రెండో వైపుకి, అంటే బ్యాక్ పార్ట్ వైపుకి అనమాట. రెండో వైపుకి అంటే బ్యాక్ పార్ట్ వైపుకి. ఫ్రంట్ పార్ట్ అయిపోతే బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోతే ఫ్రంట్ పార్ట్, అలా ఉంటుంది. తర్వాత స్టిచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే. ఇంకొకటి కూడా సేమ్ అలాగే, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా ఇంకో స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి.
ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాము. సైడ్ జాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. మళ్ళీ మనకి ఫిట్టింగ్ తేడా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో లోత్ ఇస్తాం కదా, అందుకని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు, అదేవిధంగా ఆర్మ్ లూజు, నడుము లూజు ఆల్రెడీ మార్కింగ్ వేసేసాము. నడుము లూజ్ అనేది ఇంకా చూడండి, హ్యాండ్ లూజు, ఇది నేను కుట్టిన బ్లౌజేనండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఇలా మొత్తం కూడా తర్వాత నడుము దగ్గర కరెక్ట్గా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థిన్నగా రావాలి కుట్టు అనేది, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ స్ట్రెయిట్గా. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, ఇంకో స్టిచ్ కూడా అలాగే వేసేసేయండి. ఇలాగ కార్నర్కి ఇంకొక స్టిచ్, ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక హ్యాండ్ది కూడా అంతే సేమ్ ఇలాగే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టు పెట్టుకున్నాం కదా, దీన్నే మనం రెండో దాన్ని కూడా వాడచ్చు అనమాట. ఎందుకంటే రెండు సైడ్లు వీళ్ళకి సమానంగా ఉంది. కొంతమందికి, కొంతమంది కాదు, ఒకరికో ఇద్దరికో మాత్రమే ఒక హ్యాండ్ టైట్ ఒక హ్యాండ్ లూజ్ ఉంటుందండి, మిగతా వాళ్ళకి అలా ఏముండదు. సో వాళ్ళు ఎవరో చూసుకుని మనం అప్పుడు దాన్ని బట్టి స్టిచ్ వేసుకుని సరిపోతుంది. సో వీళ్ళకి చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది, అదేవిధంగా ఖర్చులు కూడా ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నాకు ఖర్చులు ఎక్కువ వచ్చినాయి. చూడండి నేను ఎలాగైతే పెడుతున్నానో ఖర్చులు ఎక్కువ వచ్చినాయి కదా, 3 ఇంచులు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఫైనల్గా అయితే చూసారా ఎంత బాగా వచ్చేసిందో, చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా. సో ఇలాగా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి మీరే కుట్టి చూసి నాకు కామెంట్ అయితే చేయండి. చాలామంది సక్సెస్ అయ్యారు, మీరు కూడా అవుతారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.